हाय फ्रेंड्स वेलकम टू गौरी स्मार्ट चैनल रीजनिंग भागंगा नॉन वेरबल रीजनिंग एम्बेडेड फिगर्स गुरिंची नेर्चुकुंदाम सो ये एम्बेडेड फिगर्स अंटे ఉన్న ఒక మంచి ఫిగర్లోని ఏదో ఒక పార్ట్ మనకి ఇస్తాడు ఆ పార్ట్ ఆధారంగా ఈ పార్ట్ ఆ ఫిగర్లో ఎక్కడ ఉంది అనేది ఐడెంటిఫై చేయాలి ఒక అంటే మనకి ఏదో ఒక మంచి బొమ్మ ఇస్తాడు ఆ బొమ్మలోని ఏదో ఒక ముక్కని మనకి ఇస్తాడు ఆ ముక్క ఈ నాలుగు బొమ్మలో ఏ ముక్క అంటే ఈ నాలుగు బొమ్మల యొక్క ఏ ముక్క అని మనం ఐడెంటిఫై చేయాలి ఉదాహరణకి చూడండి ఇప్పుడు ఈ ఒక ముక్క ఇచ్చాడు ఈ ఒక ముక్కలో ఈ నాలుగు బొమ్మల్లో ఇది ఏ బొమ్మ యొక్క ముక్క అని చెప్పాలి అంటే ఏ చూడండి క్లియర్గా సో ఏ అనేది మనకి ఆ పార్ట్ ఈజీగా మనం డ్రా చేస్తే మనకి ఈజీగా అదో నేను డ్రా చేస్తాను చూడండి ఇప్పుడు సో చూసారా ఈ విధంగా మనకి ఏ మాట ఇప్పుడు ఎంబెడెడ్ ఫిగర్స్లో ఈ భాగము ఈ నాలుగు బొమ్మలు ఎక్కడ ఉంది చూడండి ఫస్ట్ది ఇలా అనిపిస్తుంది కానీ కాదు ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఖాళీ ఉంది రెండోది కూడా కాదు మూడోది కూడా అవకాశం లేదు నాలుగో దాంట్లో ఉంది అవకాశం ఉంది సో నేను క్లియర్గా చూపిస్తాను చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఆ ముక్క ఉంటే చాలు మనకి చూడండి ఆ బొమ్మ ఈ బొమ్మ ఒకటే కదా సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ రెండోది సో మనకి ఇప్పుడు ఒక ట్రెపీజియం కావాలి సో ట్రెపీజియం బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ దాంట్లో ఉన్నట్టు అనిపిస్తుంది కానీ లేదు రెండో ఆప్షన్లో కూడా ఉన్నట్టు అనిపిస్తుంది కానీ లేదు మూడో ఆప్షన్లో ఉంది సో చూడండి క్లియర్గా నేను డ్రా చేస్తాను చూసారా ఆ ఏరో మార్క్స్ అలా మేము రాసుకుంటే ఉందన్నమాట సో ఇప్పుడు నేను బొమ్మ తీసాను చూడండి క్లియర్గా అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఇక్కడ నుండి ఇక్కడ ఇక్కడ ఇలా నాలుగు లైన్స్ గీస్తే మనకు వచ్చేస్తుంది అన్నమాట సో ఆన్సర్ సి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇప్పుడు ఇదే బొమ్మ క్లియర్గా చెప్పవచ్చు ఆన్సర్ డి ఎందుకంటే క్లియర్గా కనబడుతుంది మనకి సో ఇది వెళ్ళిపోయింది వచ్చేస్తాను ఓకే చూడండి ఇది ఒక లైన్ ఇదో లైన్ ఇదో లైన్ ఇదో లైన్ ఇదో లైన్ ఇదో లైన్ చూడండి ఇప్పుడు ఆ బొమ్మ ఈ బొమ్మ ఒకటే కదా అక్కడే గీసాం మనం ఏం క్రియేట్ చేయలేదు నెక్స్ట్ ఇది ఈజీగా చెప్పచ్చు సో ఆన్సర్ ఏంటిది ఫస్ట్ వన్ సో ఫస్ట్ ఆన్సర్ ఎందుకంటే మూడు లైన్స్ ఉన్నాయి ఇంకెక్కడ కూడా మనకు అవకాశం లేదు చూడండి ఇంకెక్కడ లేదు ఇక్కడ ఉంది కానీ ఇక్కడ లైన్ లేదు ఇక్కడ అసలు అవకాశం లేదు నెక్స్ట్ ఇది క్లియర్గా మనకు బొమ్మలోనే కనబడుతుంది ఆన్సర్ బి సో ఆన్సర్ బిలో ఉంది సో ఆన్సర్ బి అనేది రైట్ ఆన్సర్ నెక్స్ట్ సిక్స్త్ వన్ సో సిక్స్త్ వన్ వచ్చేసరికి మనకి బొమ్మ ఇదే బొమ్మ ఎక్కడ కనబడుతుంది అంటే డిలో కనబడుతుంది అదే బొమ్మ డీలో కదా సో ఆన్సర్ డి నెక్స్ట్ ఇదే బొమ్మ కూడా మనకు ఆన్సర్ డీలోనే కనబడుతుంది బాగా చూడండి చూడండి ఎన్ అనే ఆకారంలో ఉంది కదా ఇక్కడ ఒక లైన్ పైన కిందకు వచ్చి మళ్ళీ పక్కకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ వచ్చి మళ్ళీ వేసి సో మనకి డీలో ఉందన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ బొమ్మ మనకి బీలో ఉంది కరెక్ట్గా చూడండి బాగా నేను బాగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బీలో ఉంది ఇలాగ చిన్నది ఇప్పుడు నేను తీసేస్తాను చూడండి సేమ్ అదే షేప్లో ఉంది నెక్స్ట్ ఇది క్లియర్గా మనకి ఏలోని క్లియర్గా కనబడుతుంది అయితే బొమ్మను రివర్స్ చేశాడు అంతే అంటే దాన్ని కొంచెం రివర్స్ చేసుకుంటే మనకి అదే బొమ్మ వస్తుంది నెక్స్ట్ టెన్త్ వన్ మనకు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బీలో ఉంది చూడండి
ఒక అంటే ఫ్లవర్, మూడు ఫ్లవర్గా ఉన్నది మనకి. ఇది ఒకటి ఉంది, ఇంకా ఎక్కడ కూడా అంత ఖర్చు ఖర్చు ఉంది. ఇక్కడ మనకు ఇలా ఒకటి, ఇలా ఒకటి, ఇలా ఒకటి ఉన్న తర్వాత ఏంటి మనకి ఇంకేంటి. సో ఇదొకటి, ఇదొకటి, ఇదొకటి తీసేస్తాను చూడండి. ఇప్పుడు మీకు అలా ఐడియా వస్తుంది, లేదంటే దాన్ని కొంచెం పెద్ద చేసి చూపిస్తాను. చూడండి, చూడండి ఇదే బొమ్మ ఇచ్చేటాడు, దాన్ని కొంచెం కింద కన్నాడు వచ్చింది మనకి. అదేవిధంగా అది నెక్స్ట్ నెక్స్ట్ ఆన్సర్ ఏ క్లియర్గా కనబడుతుంది. ఇది కూడా చూడండి మధ్యలో కరెక్ట్గా మధ్యలో ఉంది ఇదే బొమ్మ. సో ఆన్సర్ ఏ. నెక్స్ట్ ఈ బొమ్మ కరెక్ట్గా బీలో ఉంది, మనం కొంచెం అబ్జర్వ్ చేస్తే వచ్చేస్తుంది. చూడండి ఇందులో ఒక మధ్య లైన్, ఇందులో మధ్య లైన్ తీసుకొని ఇలా పైకి వెళ్ళి, ఇలా పైకి వెళ్ళి, ఇది ఇలా పైకి వెళ్ళి, ఇలా పైకి వెళ్ళి, సో ఇలా చివరి తీసుకెళ్ళి. సో అప్పుడు మనకి ఆన్సర్ బి అవుతుందన్నమాట. ఇది మిగతా అసలు పాసిబిలిటీ లేదు అసలు. చూడండి అసలు ఇక్కడ అటువంటి పాసిబిలిటీ లేదు, ఇటువంటి కూడా అస్సలు పాసిబిలిటీ లేదు, ఇక్కడ అస్సలు పాసిబిలిటీ లేదు. నెక్స్ట్ థర్టీన్త్ వచ్చేసరికి మూడు లైన్స్ ఉండాలి. మూడు లైన్స్ అంటే మనకి ఫస్ట్ దాంట్లో మూడు లైన్స్ లేవు, సెకండ్ దాంట్లో ఉన్నాయి కానీ మధ్యలో ట్రయాంగిల్ వస్తుంది, థర్డ్ దాంట్లో కనబడుతుంది క్లియర్గా, ఫోర్త్ దాంట్లో మళ్ళీ ట్రయాంగిల్ మధ్యలో మూడు లేవు, కనుక సి ఆన్సర్. సో సి ఆన్సర్. నెక్స్ట్ ఇది క్లియర్గా మనకి థర్డ్ ఆప్షన్ క్లియర్గా కనబడుతుంది. చూడండి ఎయిట్ మిగతా దాంట్లో, ఇది ఏలో ఉంది కానీ ఎయిట్ అది అంత క్లియర్గా లేదు, బీలో అంత లేదు, సో డి అసలు లేదు, కనుక ఎయిట్ సి. నెక్స్ట్ ఫిఫ్టీన్త్ యారో మార్క్, ఫిఫ్టీన్త్ యారో మార్క్ డిలో కనబడుతుంది. చూడండి అదేవిధంగా తీసేస్తాను. చూడండి ఇది యారో మార్క్. నెక్స్ట్ ఇప్పుడు 16 ఉండేటండి ఇన్కంప్లీట్ బొమ్మలు అన్నమాట. ఇవి ఏంటంటే అసంపూర్ణమైన బొమ్మలు. అసంపూర్ణమైన బొమ్మని మనం బొమ్మలుగా పూర్తిగా గీసి అప్పుడు దాంట్లో ఆన్సర్ ఏంటో చూడాలి. ఇప్పుడు నేను దీని బొమ్మ పూర్తిగా గీస్తాను, అప్పుడు మనకి ఏ ఆన్సర్ వస్తుందో చూద్దాం. ముందు ఇక్కడ ఒక రెక్టాంగిల్ మిస్ అయింది. సో మిస్ అయిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ గీయాలి, ఈ లైన్ గీయాలి, నెక్స్ట్ ఇంకో లైన్, ఇంకో లైన్. సో నాలుగు లైన్స్ రావాలి. నాలుగు లైన్స్ ఉన్నాయంటే కిందన సో చూసుకోవాలి ఆన్సర్ ఏమవుతుంది ఒకసారి. ఇప్పుడు ఈ నాలుగు బొమ్మలో ఏది సెట్ చేస్తే మనకు వస్తుంది. సో ఇక్కడ చూద్దాం, ఒకటి, రెండు, మూడు, నాలుగు, ఐదు. సో ఇక్కడ కూడా ఐదు వస్తుంది. సో ఆన్సర్ సి. సి అనే బొమ్మను కరెక్ట్గా సరిపోతుంది, మీరు పెట్టండి కరెక్ట్గా సరిపోతుంది మీద. నెక్స్ట్ బొమ్మ గీద్దాం. ఇప్పుడు ఈ బొమ్మ ఎక్కడ ఉందో కరెక్ట్గా చూడాలి. ఈ బొమ్మ ఎక్కడ ఉందో చూస్తే మనకి రైట్ ఆన్సర్ అయిపోద్ది. సో ఇలాంటి బొమ్మ యాక్స్ తీసుగా చేస్తే అది డీలో ఉంది, ఎందుకంటే బి అనేది ఉంది కానీ కానీ కిందకు వస్తుంది కానీ ఆ పక్కకి వెళ్ళాలి. సో ఆన్సర్ డి. నెక్స్ట్ ఈ బొమ్మను కంప్లీట్ చేద్దాం. పైకున్నా కనుక అంతే, రెండు పైకి ఉన్నది ఎక్కడైతే ఉంటుందో అది ఆన్సర్. రెండే ఉండాలి, రెండు పైకి ఉన్నది ఏలో ఉన్నాయి. సో ఆన్సర్ ఏ. ఏ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 19 గీద్దాం. ఇక్కడ ఒక ట్రయాంగిల్ మనకి వెర్టెక్స్గా అవ్వాలి. ట్రయాంగిల్ ఎక్కడ ఎలా వస్తుంది మిడిల్, సో ఇక్కడక్కడ గీసాం. తర్వాత ఒక లైన్ ఎలా గీయాలి, సో ఒక దాని ఒక లైన్. సో ఆన్సర్ బి. ఆన్సర్ బి అన్నమాట. నెక్స్ట్ లాస్ట్ డయాగ్రామ్,
ఇక్కడ ఒకటి పైన ఒకటి. సో కింద రెండు పైన ఒకటి, కింద రెండు పైన ఒకటి. సో ఆప్షన్ సి. సో ఇది ఫ్రెండ్స్ ఎంబెడెడ్ ఫిగర్స్ అంటే ఏంటంటే అంతర్లీనంగా ఉన్న ఒక బొమ్మ యొక్క భాగాన్నిచ్చి ఆ బొమ్మ ఆ భాగం ఏ బొమ్మకు చెందుతుంది అనేది అడుగుతాడు. సో మనం క్లియర్గా గుర్తించి ఆ భాగాన్ని అందులో ఆన్సర్గా పెట్టాలి, లేదంటే అసంపూర్ణమైన ఒక బొమ్మనిచ్చి ఆ ఒక భాగం మిస్ చేస్తాడు. ఆ భాగాన్ని మనం పూర్తి చేసి ఏం లేదు, ఇలాంటి చాలా ఈజీ. బొమ్మ ముందు క్లియర్గా వేసేసుకుంటే మనకి ఏదైతే వచ్చిందో అదే ఆన్సర్లో ఉంటుందన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో ఎన్ఎంఎస్ ఎన్టీఎస్లో సెలెక్ట్ అవ్వండి. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నిర్వహిస్తున్న ఏపీ సచివాలయం, వార్డ్ సచివాలయం ఉద్యోగాలకి సెలెక్ట్ అయ్యి ప్రభుత్వ ఉద్యోగిగా మీ యొక్క ఆశను నెరవేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.